బదిలీ కార్మికుల నియామకాలు చేయాలని కోరుతూ ఐఎల్టీడీ కంపెనీ కార్మికులు ఆందోళన 4వ రోజుకు చేరుకుంది. కంపెనీలో కార్మికుల సమస్యల పరిష్కారానికి యాజమాన్యం చర్చలకు పిలవాలని ఐఎల్టీడీ కంపెనీ వర్కర్స్ ఫెడరేషన్ అధ్యక్షులు సిహెచ్ శివరాజు కోరారు. అప్పటి వరకు ఆందోళన కొనసాగుతుందని పేర్కొన్నారు. యాజమాన్య ప్రతినిధులకి ఒకటే చెప్తా ఉన్నాం, మేము 5 రోజుల నుంచి మండి టెండలో మరి ఈ విధంగా మమ్మల్ని ఇంత ఇబ్బంది పెడతా ఉన్నారంటే మీరు ఒకసారి ఆలోచించాలి. మీలో ఏసీ లోన్లో కూర్చోవటం కాదు, రండి మా కష్టాన్ని చూడండి. మేమేమో గొంతుమ్మ కోరికలు కోరుకోవట్లా, మాది 17 మంది రిటైర్ అయ్యారు, ఆ 17 మంది ప్లేస్లో భర్తీ చేయమని అడుగుతా ఉన్నాం. మా కంఠ శ్వాసం మీకు ఎంత కనపడుతుందని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ ఉద్యమం ఆగదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఎంత దూరమైనా తీసుకొస్తాం ఈ ఉద్యమాన్ని, దయచేసి అర్థం చేసుకొని చర్చలకు పిలవండి, దీనిని పరిష్కరించుకుందాం, దీన్ని వెంటనే 17 మందికి పోటేసే ప్రయత్నం చేయాలని కూడా కోరుకుంటూ, మరి మిత్రులు ఎండలో కూర్చున్నారు మీ అందరు కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఇప్పుడు చీరాలలో ఎముకల సమస్యలకు ఓపీ మరియు ఎక్స్రేకి డబ్బులు ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్, చర్చి రోడ్, చీరాల. సెల్ 9000808198. మానేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, MBA, BL.